हाई गाइस वेलकम बैक टू एपी टेक्निकल यूट्यूब चैनल फ्रेंड्स वीडियो में मेगा अने ऐप गुरिंचि चेप्तानु फ्रेंड्स मेगा ऐप वच्चेसरिकि क्लाउड स्टोरेज ऐप इंदुलो मन फाइल्स अने स्टोर चेसुकोवच्चु ఒకప్పుడు మనం ఫైల్స్ స్టోర్ చేసుకోవడానికి మనం పెన్ డ్రైవ్స్ మెమరీ కార్డ్స్ అలాగే హార్డ్ డిస్క్ అయితే వాడేవాళ్ళం. ఇన్ కేస్ హార్డ్ డిస్క్ మనం పోయింది అనుకోండి మన అందులో ఉన్న డేటా మొత్తం పోయినట్టే. ఇన్ కేస్ హార్డ్ డిస్క్ మనం కరెక్ట్ అయినా సరే మనకు ఆ డేటా మొత్తం లాస్ అయినట్టే, మనం అందులో స్టోర్ చేసుకున్న డేటా మొత్తం లాస్ అయినట్టే. దీన్ని అవాయిడ్ చేయడానికి మనం అయితే మన ఫైల్స్ అనేది మనం క్లౌడ్ స్టోరేజ్ అయితే వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన గూగుల్ డ్రైవ్ చేసుకోవచ్చు. మన గూగుల్ డ్రైవ్ లో మనకి 15 GB వరకు అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. అందులో మనం అయితే ఫైల్స్ అప్లోడ్ చేసుకున్నాం అనుకోండి మనం కావాల్సినప్పుడైతే వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు. అలానే ఇంకొక మెగా యాప్ ద్వారా అయితే మనం 20 GB అనేది యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే 20 GB మనకు ఫ్రీగానైతే ఇస్తుంది మెగా యాప్. ఇందులో మనం అయితే ఫైల్స్ ని అప్లోడ్ చేసుకోవచ్చు 20 GB వరకు. అప్లోడ్ చేసుకునే మనకు కావాల్సినప్పుడైతే వాటిని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఎలా వాడాలి, ఎలా సెటప్ చేయాలి అనేది ఈరోజు వీడియోని అయితే చూద్దాం. అందుకోసం వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఇక వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు నేను మెగా యాప్ని అయితే ఆల్రెడీ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను. కింద డిస్క్రిప్షన్లో లింకే చేస్తాను, మీరు అక్కడ నుండి అయితే దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మనకు మెగా యాప్ యొక్క లోగాన్ అయితే మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి ఇది ప్లేస్టోర్లో కూడా అయితే అవైలబుల్ అయితే ఉంది. ఇప్పుడైతే ఇన్స్టాల్ చేసుకున్నాను, ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. మనకి ఇక్కడ మూడు ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఒకటి లాగిన్, రెండోది క్రియేట్, అలాగే మూడోది జాయిన్ మీటింగ్ యాజ్ గెస్ట్ అని మూడు ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ మీకు ఒకవేళ అకౌంట్ ఉందనుకోండి, అకౌంట్ ఆల్రెడీ ఈ మెగా యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు అకౌంట్ ఉంటే మీరు ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసి అయితే మీరు లాగిన్ అవ్వచ్చు. ఇన్ కేస్ మీకు అకౌంట్ లేకుండా మీరు కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, మీరు దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, అలాగే మీరు ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు పాస్వర్డ్ సెట్ చేసుకుని దాన్ని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని మనకి మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేసినట్టు ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇవ్వండి. ఇచ్చేసి క్రియేట్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేస్తే మనకైతే క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు నేనైతే నా ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవైతే ఫిల్ చేస్తాను. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు నా డీటెయిల్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మన పాస్వర్డ్ సెట్ చేసుకునేటప్పుడు స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి. లైక్ మనకు క్యాపిటల్ లెటర్ ఉండాలి, అలాగే స్మాల్ లెటర్స్ అయితే ఉండాలి, అలాగే మనకు నెంబర్ ఇంటీజర్స్ కానీ లేదంటే సింబల్స్ ఉంటాయి కదా, మీరు స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసుకుంటూ స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత క్రియేట్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేస్తున్నా, మనకైతే క్రియేట్ అయిపోతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఫ్రెండ్స్ మనం అకౌంట్ అనేది యాక్టివేట్ చేసుకోవడానికి మనం ఇచ్చిన మెయిల్కి ఒక కన్ఫర్మేషన్ లింక్ అనేది వీళ్ళైతే సెండ్ చేస్తారు. మన దాని అయితే లింక్ మీద అయితే క్లిక్ చేయాలి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఇచ్చిన మెయిల్కి, నేను ఇచ్చిన మెయిల్కి అయితే నాకు ఒక లింక్ అయితే వచ్చింది, యాక్టివ్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఓపెన్ విత్ మెగా అని ఇట్లా మనకు ఆప్షన్స్ అయితే ఉంటాయి, క్రోమ్ అలాగే మెగా అని. మీరైతే మెగా మీద క్లిక్ చేసి అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ పాస్వర్డ్ అనేది మళ్ళీ అడుగుతుంది. మీ ఇందాక ఏదైతే మీ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, మీరు దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది, మనకు అప్డేట్ అయిపోతుంది అన్నమాట. అలాగే మనకి ఇక చూజ్ యువర్ అకౌంట్ అనే కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనకి ఇందులో ఫ్రీ వర్షన్ ఉంటుంది, అలాగే మనకు పెయిడ్ వర్షన్ కూడా అయితే ఉంటుంది. మనకు ఫ్రీ వర్షన్లో మనకు 20+ GB అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, 20 GB వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకు లైట్ ప్రోలా, అలాగే ప్రో లైట్, ప్రో లైట్ వన్ అని కూడా ఇలా ఆప్షన్స్ ఉన్నాయి. అందులో మనకు 1 TB, 2 TB, 8 TB, 16 TB వరకు అయితే వీళ్ళైతే మనకైతే ఛార్జ్ చేస్తారన్నమాట. ఇవి ప్రోలు. మనం ప్రో తీసుకుంటే ఖచ్చితంగా మనం మంత్కి మనం 330 రూపీస్కి ప్రో లైట్కి, అలాగే 662 రూపీస్కి ఇలా మనం అయితే మనీ అనేది పే చేయాలి పర్ మంత్కి. మనకు ఫ్రీ దానికి అయితే అవసరం లేదు. మనకు 20 GB ఇన్ ఆఫ్ అనుకుంటే మీ పైన అయితే క్లిక్ చేయండి 20 GB. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎనేబుల్ 2-ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనే ఒక ఆప్షన్ అయితే మనకు పాపప్ ప్లాన్ అయితే వస్తుంది, ఇక్కడ ఎనేబుల్ చేసుకోమని. అంటే ఫర్ సెక్యూరిటీ రీజన్ అన్నమాట. ఇన్ కేస్ మన పాస్వర్డ్ ఎవరికైనా తెలిసినా సరే మనకు ఒక 6-డిజిట్ పిన్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. ఆ 6-డిజిట్ పిన్ మనం ఎంటర్ చేస్తేనే అదైతే ఓపెన్ అవుతుంది అన్నమాట. నేను అయితే స్కిప్ చేస్తున్నా ప్రజెంట్ అయితే. స్కిప్ చేసిన తర్వాత మనకు యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ ఎనేబుల్ కెమెరా అప్లోడ్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఎనేబుల్ బటన్ కూడా ఉంటుంది. దీన్ని ఒకవేళ ఎనేబుల్ చేసుకున్నారనుకోండి, మీరు తీసిన ప్రతి ఒక్క ఫోటో ఉంటుంది కదా, మీ యొక్క మొబైల్ ద్వారా తీసిన ప్రతి ఒక్క ఫోటో మీకు తెలియకుండానే ఆటోమేటిక్గా ఇందులోకి అప్లోడ్ అయిపోతాయి. మీరు అప్లోడ్ చేయకపోయినా సరే ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతాయి మనం మొబైల్ డేటా ఆన్ చేసినప్పుడు. దీన్ని ఎనేబుల్ చేసుకోకపోవడం బెటర్, ఎందుకంటే మనం బ్యాకప్ కోసం ఓన్లీ జస్ట్ మనకు 20 GB మాత్రమే ఉంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఏమేమి ఫైల్స్ అప్లోడ్ చేసి ఉంటామో ఇవన్నీ ఇక్కడైతే చూపిస్తుంది. ఆటోమేటిక్గా మనకు వెల్కమ్ టు మెగా అని PDF అని ఒకటైతే ఇస్తున్నారన్నమాట. కావాలనుకుంటే మనం దీని ద్వారానైతే నేర్చుకోవచ్చు ఇలా యూజ్ చేయాలన్న యాప్ గురించి. అలాగే మనకు పైన 3 డాట్స్ అయితే ఉంటాయి, మీరు ఇక్కడ చూసుకో 3 లైన్స్, మీరు దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు నేమ్, అలాగే మన ఈమెయిల్, ఇవన్నీ అయితే మనకైతే మన అకౌంట్ గురించి అయితే చూపిస్తుంది.
ఇక్కడ మనం ఎంత జీబీ యూజ్ చేసాం ఎంత అని మనమైతే ఇక్కడైతే చూపిస్తుంది. నేను ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ వీళ్ళు మనకు 1.43 MB అనే ఒక ఫైల్ ఉంది కదా, ఈ పీడిఎఫ్ ఫైల్ ఉంది కాబట్టి మనం ఇక్కడ 1.43 MB మనం యూజ్ చేసినట్టయితే చూపిస్తుంది. ఇంకా 20 GB మనకైతే ఖాళీ ఉంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేనైతే ఒక ఫైల్ అయినా అప్లోడ్ చేసేది చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని 2-3 ఇమేజెస్ అయితే ఇందులోకి అయితే యాడ్ చేస్తాను. దానికోసం ఇక్కడ మనకు ప్లస్ బటన్ అయితే ఉంటుంది, మీరు దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రమ్ డివైస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, మీరు దాని మీద అయితే క్లిక్ చేయండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు నేను కొన్ని వీడియోస్ అయితే మీకు అయితే చూపిస్తాను, నిన్న మొన్న తీసిన వీడియోస్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ ఒక నా ఇంట్రో వీడియోని అయితే ఇందులోకి అయితే అప్లోడ్ చేస్తున్నాను, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మనకు అప్లోడ్ హ్యాస్ బిన్ స్టార్టెడ్ అని అయితే మనకైతే చూపిస్తుంది, మనకు నోటిఫికేషన్లో కూడా చూపిస్తుంది అన్నమాట మనకు అప్లోడ్ అయిందో కాలేదని. 84 MB అయితే ఉంది వీడియో, మనకు వీడియో క్లిప్ ఉంది కదా, ఆ 84 MB అయితే ఉంది, అది ఇందులోకి అయితే అప్లోడ్ చేస్తున్నా. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు అప్లోడ్ అయిపోయింది, నేను 84 MB అనే వీడియో క్లిప్ని అయితే ఇందులోకి అయితే యాడ్ చేశాను. ఇంకా ఏమైనా ఇమేజెస్ కావాలనుకుంటే ఇమేజెస్ కూడా అయితే యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ నేనైతే ఇప్పుడు ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేను 4 ఇమేజెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ నేను సెలెక్ట్ మీద క్లిక్ చేశాను అనుకోండి, అవి అప్లోడ్ అయిపోతాయి అన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు నేను ఇందాక సెలెక్ట్ చేసుకున్న ఇమేజెస్ అన్నీ అయితే అప్లోడ్ అయిపోయినాయి. ఇప్పుడు మనకు కింద మెగా అనే ఆప్షన్ అయితే ఉంటుంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు కింద మిడిల్ బటన్, మీరు దాని మీద క్లిక్ చేశారనుకోండి మనకి ఇక ఫొటోస్ డాక్యుమెంట్స్ ఆడియో అలాగే వీడియోని మనకు డివైడ్ చేసి అయితే చూపిస్తుంది, సపరేట్ చేసి అయితే చూపిస్తుంది. నేను ఏమేమి ఫొటోస్ అప్లోడ్ చేశాను అని మనకి ఫోటో సెక్షన్లో అయితే చూపిస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు నేను 4 చేశాను కదా, 4 ఇమేజెస్ అయితే నేను అప్లోడ్ చేశాను, అవి నాకు ఇక్కడైతే చూపిస్తుంది. అలాగే నేను ఏం వీడియోస్ అప్లోడ్ చేశాను ఇందులో కానీ మనకి అన్నైతే ఇక్కడైతే చూపిస్తుంది. నేను ఇందాక ఒక ఇంట్రో వీడియోని ఇందులోకైతే ఇంపోర్ట్ చేశాను, అందుకే నాకు ఇందులోనైతే సేవ్ అయిపోయింది. అలానే మీరు ఏమైనా డాక్యుమెంట్స్ చేస్తే మనకి డాక్యుమెంట్లోనైతే సేవ్ అయిపోతున్నాయి. అలాగే ఏమైనా ఆడియో ఏమైనా మ్యూజిక్ లాంటివి ఏమైనా పంపించుకుంటే మీకు ఆడియో సెక్షన్లోనైతే సేవ్ అయిపోతున్నాయి. అలాగే ఇప్పుడు ఇన్ కేస్ నేను ఈ ఫోటోని నేను నా డివైస్లోకి వెళ్ళి డిలీట్ చేశాను, నా మొబైల్ నుంచి అయితే డిలీట్ చేశాను, నాకు మళ్ళీ ఇది కావాలి ఇప్పుడు ఇమేజ్. దానికోసం మీరు ఇమేజ్ సెక్షన్లోకి వెళ్ళేసి మీకు కావాల్సిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని మనకి డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఉంటుంది, మీరు డౌన్లోడ్ మీద క్లిక్ చేసి ఇక సేవ్ టు డివైస్ మీద క్లిక్ చేసామనుకోండి అది మనకు సేవ్ అయిపోతుంది అన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు డౌన్లోడ్ అయిపోతుంది, డౌన్లోడ్ అయిపోయిన తర్వాత సేవ్ అయిపోతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు నేను నా ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి అయితే మీకు ఇక్కడ చూపిస్తాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు నేను ఫైల్ మేనేజర్ ఓపెన్ చేశాను. ఇప్పుడు స్టోరేజ్కి వెళ్ళేసి ఇక మెగా అని ఒక ఫోల్డర్ అయితే ఉంటుంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు మెగా అని ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ అయిపోయింది. దాని మీద ఓపెన్ చేసి మెగా డౌన్లోడ్స్ మీద క్లిక్ చేశారనుకోండి మనం ఏదైతే ఇందాక బ్యాకప్ చేసుకున్నామో ఆ ఇమేజ్ అనేది మనం ఇక్కడైతే చూసుకోవచ్చు. మీరు ఏ ఇమేజ్ కావాలన్నదా, ఏ వీడియోస్ మీరు బ్యాకప్ చేయాలనుకున్నారా దాన్ని అయితే బ్యాకప్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, మన మెగా యాప్లో మన ఫైల్స్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి, మనకు కావాల్సినప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా యాక్సెస్ చేసుకోవాలి అన్న వీడియో. ఫ్రెండ్స్ ఇన్ కేస్ మీరు యొక్క ఈమెయిల్ ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్ అలాగే మీ పాస్వర్డ్ అనేది మీరు మర్చిపోయారు అనుకోండి, మీ డేటాను లాస్ అయినట్టే, ఇదైతే ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మీ ఈమెయిల్ అడ్రస్ అలాగే మీ యొక్క పాస్వర్డ్ ఉంటుంది కదా, ఖచ్చితంగా మీరు అయితే గుర్తుంచుకోవాలి. ఇప్పటికీ మీకు ఎవరైనా నచ్చితే డెఫినెట్గా లైక్ చేయాలి, ఛానల్ అయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అయ్యి ఇన్ కేస్ అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ పృథ్వీ సైనింగ్ ఆఫ్. జై హింద్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యాపీ నైస్ డే.